లోకేష్ ఇక కుప్పం నీదే, చంద్రబాబు నాయుడు వెల్లడి. తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం. ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో చంద్రబాబు గెలుస్తూనే వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కుప్పం నియోజకవర్గమే ప్రధాన కారణం. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచే గెలుపొందారు. కుప్పం ప్రజలకు బాబు అంటే చాలా ఇష్టం. ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలంటే ఇంకా ఇష్టం. అందుకే చంద్రబాబుకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కుప్పం నుంచి భారీ మెజారిటీతోనే గెలుస్తుంటారు. అయితే ఈసారి ఆ ఛాన్స్ను తన కుమారుడు నారా లోకేష్కు ఇవ్వనున్నారట బాబు. ఇప్పటికే ఒక నిర్ణయాన్ని లోకేష్ కూడా చెప్పారట బాబు. ఇక నుంచి కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారట. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని లోకేష్ ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాలన్నది ఆయన ఆలోచన. అందుకే బాబు ఈ నిర్ణయం తీసుకున్నారట. కుప్పంలో అయితే నారా లోకేష్ విజయం సులువు అవుతుందని బాబు ఆలోచన. నారా కుటుంబంలో ఎవరైనా సరే ఆదరించేందుకు కుప్పం ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నారా లోకేష్కు కుప్పం ఒక్కటే సరైన ప్రాంతమని నారా కుటుంబం మొత్తం ఒక నిర్ణయానికే వచ్చేసిందట. అయితే లోకేష్ కుప్పం నుంచి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.